హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, మీరు ఎందుకు నన్నే చూస్తున్నారు? బాగున్నారని బాగున్నారని. సరేలే, ఒకసారి నీతో మాట్లాడాలి. పని ఉందా మీకు ఏమన్నా? ముందు ఒకసారి రండి, మాట్లాడదాం. చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏ పనికి? పని చేస్తారా మీరు? జాబ్ కదా? జాబ్ కదా. ఎక్కడ ఉంటారు? ఇటు నుంచి వస్తున్నారు? పక్కన బస్తీలో ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ కలిసి వస్తున్నాను. అవునా? ఇక్కడ ఎక్కడ వాళ్ళ మీ ఫ్రెండ్ ఇల్లు? పక్కనే మెట్రో. మీరు ఇటు ఎప్పుడు ఈ సందర్భం తిరుగుతూ ఉంటారా? నేను మీరు రోజు ఇటే ఉంటారా? నేను మీరు రోజు ఇటే ఉంటారా? నేను ఏడే ఉన్నాను, ఊరికే చెప్తున్నా. అంటే మామూలుగా అంటే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీరు ఏమన్నా పెళ్లి చేసుకుంటారు ఏమని డీటెయిల్స్? మిమ్మల్ని అదేంటి అది అలా పడుతున్నారు? వచ్చిన వాళ్ళందరూ ఎలా వచ్చిన వాళ్ళందరూ ఎలా వచ్చిన వాళ్ళందరూ నేను ఎందుకు అడుగుతాను? నిన్నే అడుగుతున్నా మామూలుగా. అంటే నాకు ఇట్లా జుట్టు ఉన్నాయి, అలా పెంచుకున్న వాళ్ళు అంటే ఇష్టం, అందుకే అడుగుతున్నాడ్డాలంటే అంతే. మరి జుట్టు గడ్డాలంటే అమ్మాయిలు చాలా మంది ఉంటారు కదా, ఇంకా జుట్టు గడ్డలు వెళ్ళాల్సి ట్రై చేయొచ్చు కదా. మరి నాకు అట్లాంటి వాళ్ళు నచ్చరు, మాకు మీరే నచ్చారు. మీ గురించి నాకు తెలియాలి కదా, మీరు అక్కడ ఏం చేస్తూ ఉంటారు? ఏం జాబ్, ఏం పని చేస్తారు? జాబ్ ఏంది? షూటింగ్ లో పని చేస్తాను నేను. షూటింగ్ లో పని చేస్తాను నేను. జాబ్? జాబ్ అంటే ప్రొడక్షన్. ఇంకా ప్రొడక్షన్ లో మేనేజర్ గా చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయా? డబ్బులు బాగా వస్తాయి, మీకు బాగా సంపాదిస్తారా? డబ్బులు వస్తాయి. మీరు కూడా ఏమైనా ఇస్తారా? కొంచెం మీరు కూడా ఏమైనా ఇస్తారా? కొంచెం నా దగ్గర ఆడన్నా మీరు నన్ను పెళ్లి చేసుకుని మీరే నన్ను పోషించండి. సరే, పెళ్లి చేసుకుని పోషించాలంటే మీ దగ్గర డబ్బులు పడదు కదా. మరి నా దగ్గర డబ్బులు అంటే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకో. లవ్ మ్యారేజ్ ఎలా చేసుకో? ఇప్పుడు లవ్ చేసుకున్నా, రేపొద్దున పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు లవ్ చేసుకున్నా, రేపొద్దున పెళ్లి చేసుకున్నా. రకంగా ఉన్నావే ముద్దుగా, ఆలేత నవ్వు పాల తీరుగా. పెళ్లి చేసుకున్న తర్వాత డబ్బులు అయితే మీరు ఇవ్వాలి కదా. మరి పెళ్లి చేసుకుని కట్నం ఎందుకు ఇస్తారా? అంటే లవ్ మ్యారేజ్ ఇస్తారా కట్నం? మీరు లవ్ మ్యారేజ్ నేను లవ్ చేయాలి, మీరు లవ్ చేయాలి. అందుకే 4 రోజులు లవ్ చేసుకుందాం, తర్వాత మీరు లవ్ చేయండి, మీరు నాకు డబ్బులు ఇవ్వండి. నేను ఎందుకు ఇస్తాను? నేను లవ్ చేసి నేను డబ్బులు ఇస్తాను మీకు. లవ్ చేయమంటే సరే, నువ్వు లవ్ చెయ్యి, నువ్వే డబ్బులు ఇయ్యి. నువ్వు లవ్ చెయ్యి, నువ్వే డబ్బులు ఇయ్యి. నేను లవ్ చేసి డబ్బులు ఇవ్వను. లవ్ చేస్తాను, మీరు డబ్బులు ఇవ్వండి. సరే, నేనే నీ లవ్ చెప్తాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వు. అది సరే అయితే సేమ్. సరేనా? నేను లవ్ చేస్తాను, మీరు డబ్బులు ఇవ్వండి. ఆహా, లేదు, డబ్బులు నా దగ్గర లేవు. ఆడోళ్ళ దగ్గర ఎట్టుండే డబ్బులు? ఎందుకు? మొగోళ్ళు అంటే నువ్వు మేనేజర్ గా చేస్తున్నావు, నువ్వు ప్రొడక్షన్ ఉందన్నావు, అన్ని ఉన్నాయి, నీకు డబ్బులు వస్తాయి. నాకు ఎలా వస్తాయి? మొగోళ్ళు తలుచుకుంటే 4 రోజులు టైం పడుతుంది. ఆడదే తలుచుకుంటే 1 రోజులో డబ్బులు సంపదు. ఆడదే తలుచుకుంటే 1 రోజులో డబ్బులు సంపదు. ఒక్క రోజులో డబ్బులు సంపాదించి ఆడదాన్ని కాదు నేను. మరి ఆడదాన్ని తేడనుకుంటా, నీతో మాట్లాడితే అట్టా సంపాదించుకుంటూ పోయేదాన్ని. అంటే మీరు తిన్నారా లేదా, లేకపోతే కాసేపు మాట్లాడదా? నేను తిన్నా. తినపోతే తింటారేమో అని, తినపోతే తింటారేమో అని. ఎందుకు నేను తింటాలే? తింటున్నాగా ఆల్రెడీ. తింటారా? బాగా తినిపిస్తారు కూడా. అదే, అందుకే చేస్తున్నా, బాగా తింటారేమో అందుకే. మీకు అంటే మీకు మామూలు ఫేవరెట్ ఫుడ్ ఏమి ఇష్టం? నాకు రొయ్యలు అంటే ఇష్టం. బాగా రొయ్యలు అంటే ఇష్టం. బాగా రొయ్యలు అంటే ఇష్టమా? మన పెళ్ళైనా కూడా రొయ్యలే వండుకుంది సరేనా? రోజు రొయ్యలు వండి తెస్తారా మీరు? నేను తెస్తాను కాదు, నువ్వు తే, నేను వండి పెడతా. నేను తెస్తాను, మీరు వండి పెడతారా? వండి తింటారా లేకపోతే పెడతారా? వండి తింటాను, నీకు పెడతాను. అంతేనా? అంతకు మించి ఏం పెడతాను నేను? ఇంతకు మీరు అక్కడ శాలరీ ఎంత వస్తుంది అది చెప్పండి. శాలరీ వస్తుంది అండి, శాలరీ ఎంత? 15-20 20-50 అంటే నాకు బట్టలు ఖర్చులు పోగా 5,000 మిగులుతాయి. 5,000 మిగులుతాయి. డబ్బులు ఇవ్వండి నాకు. మరి మా డబ్బులు నేను ఎందుకు ఇస్తాను? 2 లక్షలు పెట్టాలి కదా. 5 లక్షలు ఎట్ట పెడతాను? పెడితేనే కదా అప్పుడు మీకు రోజు మట్టి మీరు వెళ్ళిపోతే. నేను ఎందుకు వెళ్ళిపోతాను? నేను అడుగుతున్నాను. మోసం చేస్తే నేను నువ్వు మోసపోతే మోసం చేస్తే మోసపోయేవాళ్ళగా ఉన్నాను. మోసపోతే మోసం చేస్తే మోసపోయేవాళ్ళగా ఉన్నాను. మోసం చేస్తారు కదా అమ్మాయిలు అంటే. అమ్మాయిలు అంటే మోసం చేయరు, అబ్బాయిలు కూడా మోసం చేస్తారు. మరి పిలిచి పెళ్లి చేసుకుంటే మనం మోసం చేసినట్టుగా కదా. ఎందుకు మోసం ఏంది? ఇప్పుడు 4 రోజులు మాట్లాడి 5 రోజులు పెళ్లి చేసుకున్నాం. 4 రోజులు మాట్లాడి 5 రోజులు చేసుకున్నాం. 4 రోజులు మాట్లాడి 5 రోజులు చేసుకున్నాం. మాట్లాడి 5 రోజులు కదా. ఒకరోజు ఒకసారి చూద్దాం, రెండోసారి మాట్లాడదాం, మూడోసారి పెళ్లి చేసుకుందాం. సరే, చూసాం, మాట్లాడదాం, పెళ్లి చేసుకుందాం. సరే, కష్టం పెళ్ళి అయింది. మరి కష్టం మరి టైం. పెళ్ళి అంటే ఏంది? ఆల్రెడీ నీ పెళ్ళి అయిందా? నా పెళ్ళి అయింది. చీకిస్తాను కదా పక్క నుంచి.
బాగా తినే ఈ షాప్ లో అమ్ముతారు, ఇది తింటే టేస్ట్ ఉండదంట. బాగా పుల్ల తింటావా? చిన్నదిగా ఉంది కదా, సరిపోద్దా? నీ పెద్దద మరి, నీ పెద్దద మరి కాదా? చూస్తే మేము నీకే తెలియాలి, నాకైతే చెప్తుంది అది నీకు తెలియాలి. నేను పడిసి అయిపోయింది అప్పుడు, అయిపోయింది పొల్లు ఒకటే చేసి తీసి వదిలేస్తాను, పొల్లు ఒకటే చేసి తీసి వదిలేస్తాను. అంతే పెద్ద వద్ద అంటే మన కష్టం, పెళ్ళైనా కూడా అంతే. ఇట్లాంటి గుణి చిక్కుంటూ కూర్చుంటా, చిక్కుంటూ కూర్చుంటా. రెండు సరిపోతాయి? మూడు కావాలా? మూడు కాదు, రెండు జార్లు, ఒకటి జార్లే, ఒకటే కదా చాలా సరిపోద్ది. రెండు మూడు ఎందుకు? రెండు మూడు అంటే అదే ఒకటి అయిపోతే ఇంకోటి చేయాలి కదా, ఇంకోటి చేయాలి కదా. సరిపోతే మరి పెళ్ళైన తర్వాత ఒకటి ఉంటది కదా, రెండు మూడు చేయాలంటే కష్టం కదా. రెండు మూడు అంటే నువ్వే రెండు మూడు రకాలుగా మారి చేర్చుకున్నావు, రకాలుగా మారి చేర్చుకున్నావు. నువ్వే చేయించాలి, అందుకే నువ్వు అవి ఇవ్వలేవు కాబట్టి ఇలాంటి పొలాలు తీసుకొచ్చి చీచుకుంటావు. ఎన్ని? ఒక 10-20 తీసుకురానా? 10-20 తీసుకురా. పెళ్ళైన తర్వాత నాకు అన్ని షాపింగ్ చేపించాలి, బయటికి తిప్పాలి, సినిమా తీసుకెళ్ళాలి, బీచ్ లకి తీసుకెళ్ళాలి, బీచ్ లకి తీసుకెళ్ళాలి. బీచ్ లు అంటే ఇక్కడ బీచ్ లేదు కదా మరి. మా మీ ఊరే ఎవరు? వైజాగ్, విశాఖపట్నం. అక్కడికి వెళ్దాం, అక్కడ అన్ని బీచ్ లేక. సరే మరి వెళ్ళిపోదాం మరి. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు తీసుకురా? డబ్బులు నేను ఎత్తాను, ఎట్లా తీసుకెళ్తావు? డబ్బులు ఉంటే వెనకాల తిరుగుతావు? పెట్టుకుని తిరగాలంటే అందమైన అమ్మాయి కనిపించినప్పుడు డబ్బులు అడగకూడదు, తీసుకుని పోవాలి. అందమైన అమ్మాయి కనిపిస్తుంది కానీ మురిపిస్తుంది, మై మరిపిస్తుంది. అందమైన అమ్మాయి కనిపిస్తుంది కానీ మురిపిస్తుంది, మై మరిపిస్తుంది. తర్వాత డబ్బులు దొప్పిద్దంటావా? నేను డబ్బులు తీసుకునే రకాన్ని కాదు, డబ్బులు తీసుకొని ఊరికే కొనిచ్చుకుంటా, అంతే. కొనిపించుకుంటావు? కొనిపించుకుంటే ఊరినే కొంటారేంటి మరి? డబ్బులు ఊరినే కొనిపించుకుంటా నేను, డబ్బులు నా దగ్గరకు వస్తే నేను మంచి మంచి డ్రెస్సులు, మరి నీ పిల్ల అయినప్పుడు మంచి మంచి డ్రెస్ వేసుకొని తిరగాలి కదా నేను, మరి అందుకే చెప్తున్నాను. ఉంచుకున్నప్పుడు, ఉంచుకున్నప్పుడే కదా పిల్ల పెట్టాలి డబ్బులు. పెళ్లి చేసుకున్నాక పెళ్ళం పెడతది, పెట్టదు కదా. ఉంచుకున్నప్పుడు మరి నువ్వే కదా పెట్టాలి. నేను పెడతాను, నువ్వు నన్ను ఉంచుకుంటే కూడా నేను పెట్టాను నీకు. మరి అంతే కదా, మరి ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఉంచుకోవటాలి అవన్నీ మన దగ్గర. మరి ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఉంచుకోవటాలి అవన్నీ మన దగ్గర. డబ్బులు తెచ్చున్నా మరి తిరుగుదాం బాగా. డబ్బులు ఎందుకు పెట్టాను? మరి ఉండడానికి ఇల్లు కావాలి కదా, మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్తా, మరి ఇంటికి ఒడుపుకోరు కదా. ఒప్పుకోరంటే అవన్నీ కాదు, మీకు ఆల్రెడీ పెళ్లి, నన్ను ఒక రెండో పెళ్లి చేసుకున్నాను. చేసుకుంటాం మరి, ఒప్పుకోరు కదా ఇంటికి, ఇంట్లో చేసుకుంటాం మరి, ఒప్పుకోరు కదా ఇంటికి, ఇంట్లో ఒప్పించు. ఒప్పిస్తాం మరి. డబ్బులు ఎంత కొంత ఇస్తాను? డబ్బులు నేను ఎందుకు ఇస్తాను? మరి డబ్బులు వెళ్ళిపోతున్నాను, ఆపో ఏదో. నేను నిన్ను పెళ్లి చేసుకో, నాకు ఎటు పెళ్లి సంబంధాలు చేస్తున్నారు, నాకు నచ్చిన అబ్బాయిని ఎత్తుకుంటారని చెప్పి మా ఇంట్లో. అందుకే నువ్వు నానొచ్చో నిన్నే ఎత్తుకుని పెళ్లి చేసుకోవాలి, అందుకే నువ్వు నానొచ్చో నిన్నే ఎత్తుకుని పెళ్లి చేసుకోవాలి. అదే పెళ్లి సంబంధం కోసం కూడా చూస్తున్నాను. చూడు అన్నారు ఎవరిని? నన్ను. నీకు ఆల్రెడీ పెళ్ళేదన్నా? ఇంకో పెళ్లి సంబంధం చేసుకున్నా. ఇంకో సంబంధం చేసుకుంటా? ఇంకా డబ్బులు ఎందుకు నీకు? మరి ఎత్తుకుని తిప్పాలంటే కష్టం కదా, బండి కావాలి కదా. మరి అందుకే ఆస్తి రాస్తారు, పెళ్లి చేసుకో. సరే ఏం వద్దులే, మన మరి ఇక్కడ మీ సొంత ఇల్లేనా? సొంత ఇల్లే. ఏడా? వైజాగ్ లో. వైజాగ్ లో. వైజాగ్ లో సొంత ఇల్లు ఉందా? నా పేరు రాసే మరి పెళ్ళైన తర్వాత. పిల్లలు పుడితే పిల్లల పేరు రాసేద్దాం. పిల్లల పేరు కాదు, నా పేరు రాయి. నీ పేరు ఎలా రాసేస్తా? ఎందుకంటే పిల్లలకి రాయాలి, పిల్లలకి ఎట్లా రాసుకుంటారు? ఎందుకు వెళ్ళిపోతారు? అయినా పెళ్ళైనాక, పెళ్ళైనాక వెళ్ళిపోతే నువ్వు నన్ను కొట్టుకుంటూ తీసుకురావా? అయింది కొట్టుకుని తీసుకొని, నువ్వు కొట్టుకుంటే డబ్బులు తినుకుని వచ్చేస్తే వేటి, డబ్బులు తినుకుని వచ్చేస్తే వేటి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. నువ్వు ఎందుకు ఇస్తాను? మా ఆయన మీద ఈయన నేను ఎందుకు ఇస్తావు? ఈయన నేను అట్ట నేను ఎందుకు చెప్తాను అబద్ధాలు? అబద్ధాలు చెప్తా? ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటా లేదా? నన్ను మోసం చేసాడని కంప్లైంట్ ఇచ్చావు అనుకో, నన్ను పోలీస్ చేసి పెట్టేస్తారు లోపల. ఏం బెటర్, నేను వచ్చి ఇడిపించుకున్నా కావాలంటే. రెండు రోజులు కొట్టుకుంటాం, మూడో రోజు మళ్ళీ కలిసిపోతాము. నాలుగు రోజు పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోమంటావు? నాలుగు రోజు పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోమంటావు? ఎందుకు? నేనేం చెప్పనట్ట? అలాగే అట్లాంటి దాన్ని ఏం కాదు. అలాగే ఉంటారు అందరూ. అందరూ పెళ్లి చేసుకుందాం అని అడిగినప్పుడు నువ్వు చెప్పవాలగా మరి? నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు చెప్పానా? ఏంది ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, నాలుగు రోజులు ఆయన తర్వాత చూద్దాం మరి. నా మూడు ఎట్టుంటే అట్ట, నా మూడు ఎట్టుంటే అట్ట. నేను వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతా. మూడు ఎట్టుంటే అట్ట. అమ్మ బాబు ఇది మరి ఇప్పుడు మూడు వస్తే నీకు ఫోన్ వస్తేనే ఉంటుంది. ఒక నిమిషం, ఒక నిమిషం. హలో, చెప్పు 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 చెప్పు.
నేను ఇక్కడ అమ్మాయి పిలిచి పెళ్లి చేసుకుందాం అంటుంది. చెప్పు మీ ఇంట్లో వాళ్ళకి చెప్తున్నా, పిలిచి పెళ్లి చేసుకుందాం అంటది. మరి ఏంటన్నా, మరి ఏం చేయమంటావు? చేసేసుకో, కట్నం అవ్వదంటే ఏమి అవ్వదంటే పెళ్లి చేసుకో అంటుంది. ఏదో సంబంధం ఉందని చెప్పావు కదా. చూడు ఏమో మాట్లాడుతుంది, నా లవర్ అంట. అబద్ధాలు చెప్ప మాకు. ఇప్పుడు మీ అన్న ఫోన్ చేశాడని నిజం తెలిసిపోద్దని. ఏం చేయమంటావు అయితే? అలాంటి పిల్ల ఎక్కడ దొరకదు అదే, అలాంటి పిల్ల ఎక్కడ దొరకదు అదే బాబు. పద వెళ్ళి పెళ్లి చేసుకుందాం. మీ అన్న కూడా ఒప్పుకున్నాం. మీ అన్న ఎవరు అనుకులా? మీ నాన్న? మా అన్న. చెప్పు మరి, బావగారికి వచ్చేస్తున్నా ఇంటికి. ఇగో బావగారు వచ్చేస్తున్నాడు చూడు. ఇప్పుడు నాతో పిల్లని నీతో వచ్చేస్తాను అంటుంది చూడు. ఆయన వచ్చేస్తాను అలా ఇంటికి తీసుకొస్తున్నావు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేయమంటుంది. ఆయన ఎందుకు వస్తా నేను? నువ్వైతే నా మొగుడు, ఆయన ఎందుకు పోతా నేను? నువ్వైతే నా మొగుడు, ఆయన ఎందుకు పోతా నేను? నా మదిలో ఉండరా బావ, మంచి గుండరా, నా మనసు నిండరా. ఇప్పుడు ఒప్పుకున్నట్టేనా పెళ్లి? ఇప్పుడు ఏం చేయమంటావు? ఒప్పుకున్నట్టుగానే కాదా చెప్పు. ఇప్పుడు నీకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చెప్తున్నారా? అందుకే నన్ను తీసుకుపో. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇప్పుడు తీసుకెళ్ళమంటుంది అమ్మాయి. పెళ్లి సంబంధం చూస్తున్నా అన్నావు కదా, చూస్తున్నావు కదా, రమ్మన్నావు కదా, రేపు ఇప్పుడు రమ్మన్నావు. వస్తాపా, నేను బాబా ఇంటికి వెళ్ళాను. అది వచ్చేస్తాను అంటుంది. తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుని పోషించాను. ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇంటికి. వైజాగ్ తీసుకెళ్ళిపోమంటే పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఎక్కడ వచ్చాను? పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ తీసుకొచ్చి నన్ను రోడ్డు మీద పడుకో పెడుతుంది. వచ్చి నన్ను రోడ్డు మీద పడుకో పెడుతుంది. ఎందుకు పడుకోబడతా రోడ్డు మీద? ఇప్పుడు మనకే దిక్కులేదు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమంటావా? పెళ్లి చేసుకుని మర్యాదగా పెళ్లి చేసుకోమంటుంది. టార్చర్ ఇట్టేస్తుంది. టార్చర్ ఇట్టేది నీకు ఇష్టం లేకుండా ఆగేవు నువ్వు వీడా. సరేలే, మా ఇంటి పక్కన పని మనిషి కావాలి, పని చేసుకుంటావు? మా ఇంటి పక్కన పని మనిషి కావాలి, పని చేసుకుంటావు? మా ఇంటి పక్కన అబ్బాయి అంటే ట్రాస్ పని చేయాలని చేస్తావు. మరి ఎవరు అమ్మాయి పెళ్ళి అయిందా? లవర్ కూడా ఉందా? లవర్ కూడా ఉంది. మళ్ళీ అదంతా కాక మళ్ళీ రెండు పెళ్లి చేసుకుంటారు. తెలుసు కదా మేము అబ్బాయిలం, మరి ఎంతమంది అమ్మాయిలను కావాలనుకుంటాం. తెలుసు కదా మేము అబ్బాయిలం, మరి ఎంతమంది అమ్మాయిలను కావాలనుకుంటాం. ఎంతమంది అయినా అమ్మాయిలు కావాలనుకుంటావా? నువ్వే నువ్వే మోసం చేసేవాడి. మళ్ళీ నా చెబుతున్నా నువ్వు. నేను ప్రేమిస్తాను, నేను కూడా ప్రేమిస్తాను. ప్రేమను పంచి తుంచుతా నేను. ప్రేమని ప్రేమిస్తాను అంతే. నేను ప్రేమించి వాటిని తుంచుతాను అంతే. నేను చూస్తాను, ఆనందిస్తాను. నేను చూస్తాను, ఇరికెత్తాను. నేను చూస్తాను, ఇరికెత్తాను. అందుకే కదా, అందుకే చెప్తున్నాను. అందరిని అట్ట కాదు, నిన్నట్ట చేయను, అందరిని చేస్తాను. పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం. మరి మీ ఎవరితో మాట్లాడు? మరి మా ఎవరితో మాట్లాడడానికి నాకు ఎవరు లేరు, అందరు ఇంట్లో ఉన్నారు, ఊర్లో ఉన్నారు. మరి అయితే వచ్చేద్దాం. వెళ్ళిపోదాం పద. సరే, నా పేరు ఎంత కొంత 10,000 20,000 డిపాజిట్. 10,000 20,000 వద్దు. నువ్వు నీకు అడిగా కదా ఎవరు లేరు అంటున్నా. మరి ఇల్లు ఉందా? మరి ఇల్లు లేదు, ఎవరు లేరు నాకు. రోడ్డు మీద పడుకుంటా? రోడ్డు మీద కాదు, నా ఫ్రెండ్ వాళ్ళు ఉంది, వాళ్ళ ఇంట్లో పడుకుంటా. మరి నువ్వు అక్కడ పడుకుంటా, నేనేం చేయాలి? అందుకే నన్ను పెళ్లి చేసుకున్నావు, నీకు వచ్చేస్తాను. నాతో వచ్చేస్తాను. మరి డబ్బులు డబ్బులు అడుగు మీ ఫ్రెండ్ ఇస్తారేమి? డబ్బులు నాకెందుకు ఇస్తారు మా ఫ్రెండ్? మా ఫ్రెండ్ దగ్గర డబ్బులు, మా ఫ్రెండ్ అడుక్కునేది నాకేమి ఇచ్చింది? ఫ్రెండ్ అడుక్కునేది నాకేమి ఇచ్చింది? అడుక్కుంటారా? మరి అడుక్కుని నీకు రోజు తీసుకొచ్చి పెట్టట్లేదు? మరి పెడుతుంది. ఏంటి సరిపోట్లేదా? పెట్టేది పెట్టింది కానీ నాకు అర్థం కాదు, డబ్బులు ఎందుకు ఇస్తారు నాకు? తిండే పెడుతుంది, తిండే పెట్టింది. పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి కావాలని చెప్పి మంచి కుర్రను ఎత్తుకుపెట్టలేదు. నేను వద్దని చెప్పి నాకు నచ్చిన నేను ఎత్తుకుంటాను చెప్పి. మన ఇద్దరం వెళ్ళిపోదాం. మీ ఇంట్లో చెప్పొద్దు, మా ఇంట్లో చెప్పను. వెళ్ళిపోదాం. సరే, మరి నీకు విషయం చెప్పనా? చెప్పు. ఏంటంటే మళ్ళీ చెప్తే ఏమనకూడదు. ఏమన్నా చెప్పు. మళ్ళీ నన్ను కొట్టకూడదు, మళ్ళీ నన్ను కొట్టకూడదు. కొట్టను తిట్టను చెప్పు. నిన్ను ఫూల్ చేశాను అంతే. అర్థమైపోయింది నాకు ఎప్పుడు, అర్థమైపోయింది నాకు ఎప్పుడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఎందుకలాగా ఇప్పుడు నన్ను ఎందుకు ఇలా చేస్తావు? మరి ఎందుకు ఎలాగా? ఇదంతా ప్రాంక్. ప్రాంక్ అంతేనా? అంతే. ఊర్నే నిన్నే ఎంత పెళ్లి చేసుకుంటా? నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. మరి ఎందుకు నన్ను ఎరిపోకుండా చేసావు? ఊర్నే ప్రాంక్ చేద్దాం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ప్రాంకులు చేస్తా ఉంటాను. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ప్రాంకులు చేస్తా ఉంటాను. తడు ఏలుకుంటాడు, తాడుకుంటాడు. వేపులు వీపులు చేయడానికి నేను ఉండగాని ఊరిని ప్రయాణం చేశాను. అంటే నీకు మామూలు పెళ్లి సంబంధం చూస్తున్నారని మీ అన్న ఉన్నాడు, ఫోన్ చేశాడు. ఆయన చెప్పాడు నాకు. నాకు ఆల్రెడీ చెప్తే నేను కాదు, నేను కాదు, మీ అన్న ఇలా ప్రయాణం చేయాలి, మా ఊడ అసలు పెళ్లి చేసుకుంటాడు లేదు, ఉద్దేశం ఉందో లేదా అని చెప్పి కనుక్కోవడానికి మీ అన్న ప్రయాణం చేయమన్నాడు. అంతే, ఫోన్ చేసి మాట్లాడమన్నాడు. మీరు ఇంటికి వెళ్ళి మాట్లాడకండి, నేను ఇంటికి వెళ్ళాలి, ఇంక ఇక్కడే ఉంచుంటా అనుకున్నాను. ఇదంతా ప్రయాణం, వెళ్ళిపో. బాయ్ బాయ్. ఎవరికి చేయమా? ఎవరికి చేయను, నీకు చేసాక పో.